ఈరోజు వచ్చేసి మనము ఖమ్మం జిల్లా రుద్రంకోట అనే గ్రామానికి రావడం జరిగిందనమాట. సో మన పక్కనున్న రైతు వచ్చేసి బెండ సాగు చేస్తున్నారు. తను ఎన్ని ఎకరాలు వేశారు, దాంతోపాటు ఈ సాగు చేయడం వల్ల తనకు లాభదాయకంగా ఉందా, ఏ విధంగా ఉంది, తను ఈ పంటను ఏ విధంగా పండిస్తున్నారు, దీనికి కావాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటి, దీనివల్ల లాభదాయం ఎంత వస్తుంది అనేది పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందామండి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్న? నా పేరు బి భాషం లింగయ్య అండి. ఓకే అన్న, కెమెరాకి వెళ్ళి చూడండి. నా పేరు లింగయ్య అండి. ఓకే. రుద్రమకోట గ్రామం, ఖమ్మం అర్బన్. ఓకే. మేము కూరగాయలు పండిస్తానన్న. ఇది ఖర్చు వచ్చేసి బెండ సాగు ఒక ఎకరానికి వచ్చేసి 4 కేజీలు గింజలు పడతాయి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు? మేము ఇప్పుడు 6 ఎకరం 10 గుంటలు వేసినాం అన్న. 10 గుంటలు వేసారా? వేసినాం. తర్వాత వచ్చేసి దీని ఖర్చు వచ్చేసి ఒక 10,000 మందులు, మన పెట్టుబడులు ఒక 10,000 అయినాయి అన్న. గింజల ఖర్చు వచ్చేసి ఒక 5,000 అయినాయి. మేము సొంతం చేసుకుంటాం. గింజలు పంట కాడ మాకు దిగుబడి బాగుందన్న. మేము సొంతం చేసుకుంటాం, మనుషులు పెట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే గింజలు మేము పెట్టుకున్నాం కాబట్టి చెత్త గనక మనుషులు పెట్టి చేసుకుంటాం. మందులు కాడ టైం టు టైం కొడతాం అన్న. మాకు మంచిగా అనుకూలంగా ఉంది పంట. మనకు స్టార్టింగ్లో మీరు విత్తనాలు వేసారు కదా, విత్తనాలు వేసిన తర్వాత అడుగు మందులు ఏమైనా వేస్తుంటారా? స్ప్రేయింగ్ చేస్తాం. తర్వాత మొక్క పోసిన తర్వాత కొంచెం డిఏపీ వేస్తాం అంతే. ఇది మందులు ఎక్కువ వేసినా కానీ బాగా పెరిగిపోయింది బెండ తోట అనేది. కానీ సొరలకి దోశలకి అయితే వేస్తాం, కానీ బెండ తోటకి ఎక్కువ ఎంత మంది అయితే అంత స్పీడ్ ఎదుగుద్ది. దీనికి వచ్చేసి మొత్తం కలిసి 2 సార్లు వేసిన మందు, 20 ఒకసారి వేసిన, 28 కొంచెం ఫాల్స్గా వేసినా. మీరు మీ విత్తన ఈ బెండ ఎప్పుడు వేసారు, ఎన్ని ఎన్ని నెలలు అవుతుంది ఈ పంట వేసి? ఇది వేసి ఇప్పుడు 3 నెలలు అవుతుందన్న. 3 నెలలు అవుతుందా? ఇప్పటికి ఎన్ని కటింగ్లు చేశారు? 30 కటింగ్లు చేసినా. 30 కటింగ్లు చేశారా? మీరు 10 గుంటల్లో మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది టోటల్గా? వచ్చిందన్న, ఒక 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు వస్తుంది. ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు పోను? రోజు 1,000 రూపాయలు అన్న. రోజు విడిచి రోజు 10 గుంటలకి రోజు విడిచి 1,000 రూపాయలు వస్తుంది. మొత్తం మీద ఎన్ని కటింగ్లు చేస్తారు మరి? ఇప్పుడు 30 కటింగ్లు అయింది, ఇంకా 2 నెలలు ఈజీగా వస్తుందన్న. 2 నెలల వరకు. 2 నెలలు అంటే ఇంకొక నెల కటింగ్ వస్తుంది. నెల కటింగ్ వస్తుంది అంటే 60 కటింగ్లు 60,000. 60,000 వస్తాయి అన్న. అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో రేట్ ఎలా ఉంది మరి? రేట్ మీ సొంతం అమ్ముకుంటాను, 20 రూపాయలు అమ్ముతున్నాను. అంటే అక్కడ కూరగాయలు కూర్చొని అమ్ముతాం కాబట్టి కూర్చొని అమ్ముకుంటే 20 రూపాయలు ఉంది. నీకు అదే పెద్ద మార్కెట్ అయితే 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉందన్న. ఇప్పుడు మీకు కూర్చొని అమ్ముకుంటే 2 రూపాయలు అమ్ముతున్నాను. మాకు ఈ కాయ కాడ బాగుంది, విత్తనం కాడ మంచి విత్తనం ఇచ్చారు. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు? విత్తనం ఏంది ఇంతకీ? అది లక్ష్మీ ప్లస్. ఎక్కడ తీసుకున్నారన్న మరి? ఖమ్మంలో తీసుకున్నారా? హనుమాన్ స్వీట్స్ అన్న. హనుమాన్ స్వీట్స్లో తీసుకున్నారు. ఓకే ఓకే ఓకే. మరి ఇప్పుడు ఎన్ని కిలోలు వేసుకున్నారు విత్తనాలు ఇవి? 1 కేజీ పెట్టినాం. 1 కేజీ? ఓకే. ఇది ఒక్కటే పంట వేస్తారు, ఇంకా వేరే పంటలు ఏమైనా? దోశలు వేసిన, సొరలు వేసిన, అన్నీ వేస్తాం. నీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండేసి ఆ సొరలు ఉంచినాం, దోశలు ఇడిచిపెట్టినాం అన్న. దోశలు పని అయిపోయింది, ఓన్లీ బెండలు సొరలు సాగు చేస్తున్నాం ఇప్పుడు. పక్కన మొక్కదాన్ని వేసినాం, నీళ్ళు ఇబ్బంది అయ్యేసి దీని వరకు కంటిన్యూ చూసుకుంటాం. ఎందుకంటే మనకి రోజు ఇంట్లో దీన్ని వేసుకుంటాం కాబట్టి దీని వరకు చూసుకుంటున్నాం అన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బెండ సాగు చేస్తున్నారు? 2 సంవత్సరాలు అన్న. 2 సంవత్సరాలు. మరి పోయిన గతంలో కంటే పోల్చుకుంటే ఇది బాగుంది, ఇది బాగుంది కాబట్టి రేటు వల్ల కానీ ప్రాబ్లం కానీ తోట వరకు అయితే నెంబర్ 1 ఉందన్న. మీకు ఈ సీడ్ ఎక్కడ ఎలా తెలిసిందన్న? మరి ఫీల్డ్ మేము పోయినా అన్న, చింతపల్లి ఫీల్డ్ పెడితే మాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫోన్ చేస్తే ఆడబోయి చూసి వచ్చి తీసుకున్నాను. ఓకే. మరి ఒకసారి కాయ క్వాలిటీ ఎలా ఉందన్న, సైజ్ ఎలా ఉంది చూపిస్తారా? క్వాలిటీ కూడా బాగుంది. మార్కెట్లో పోగానే మన కాయ తీసుకున్న తర్వాతనే బయట చూస్తున్న కస్టమర్ ఎవరు వచ్చినా కానీ కాయ చూసినట్టే బయటకు పోరన్న, వెంటనే అమ్ముడుపోతుంది. మార్కెట్లో పోగానే బ్రహ్మాండంగా అమ్ముడుపోతాయి అన్న. కాయలు బాగున్నాయి చూడండి, క్వాలిటీ కూడా మంచిగా నిలుపు కానీ కాయ కానీ అంత రిమార్క్ లేదన్న. లేత కాయలు రోజు రోజు కంటిన్యూ కోతన్న, బాగుంటుంది. మరి ఇప్పుడు 10 గుంటలు వేసారు, మరి ముందు ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇక ఇంత వేస్తారా? పెంచుతాం అంటే ఉరిమొత్త అడుగు కాబట్టి ఒక 10 గుంటలు వేసిన. నెక్స్ట్ ఇప్పుడు మొక్కదండి పోగానే 1 ఎకరం బెండలు వేస్తాం, దోశలు 1 ఎకరం వేస్తాం. ఇక ఈ పంటలు ఈ కూరగాయల పంటలే కాకుండా వేరే పంటలు వేస్తాయి? కూరగాయలు వేస్తాను. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ బెండ సాగులో ఫైనల్గా మీకు 10,000 మీకు ఖర్చు పోను, ఎంత ఆదాయం వస్తుంది అంటే వీటి వరకు అన్న? వీటి వరకే చెప్పండి, ఈ బెండ సాగు మీద చెప్పండి. ఒక 10,000 ఖర్చు పోగా 10,000 మిగులుతాయి అన్న. 10,000 మిగులుతాయి. మా సొంతంగా చేసుకుంటాం కాబట్టి. సొంతం చేసుకుంటాం కాబట్టి ఈ 10 గుంటలలో. ఓకే. రేట్ ఉంటే మిగులుతాయి. రేట్ లేదు కాబట్టి ఆ 10,000 15,000 మిగులుతాయి. రేటు ప్రజెంట్ మార్కెట్లో అయితే రేట్ లేదండి. రేటు ఉన్నట్లయితే మనకు ఈ 10 గుంటల్లోనే మనకు 30 నుంచి 50,000 మధ్యలో మనకు ఆదాయం వచ్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. డిస్టెన్స్ ఎట్లా పెట్టుకున్నారు? 5 అంగుళాలండి. 5 అంగుళాలు. సాలుకి ఎట్లా పెట్టుకున్నారు? 18 ఇంచులండి. 18 ఇంచులా? ఓకే. దాంతోపాటు మనకు ఈ బెండలో ఎలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి ఎక్కువగా? పురుగు, నల్లి, ఎర్రనల్లి, పిండి నల్లి, దోమ,
ఈజీ ఉంటాయి. వైరస్ ఏమైనా అటాక్ లేదండి, అలాంటి ఇంతవరకు ఇతనాలకి లేదు. ఎన్ని స్ప్రేలు చేస్తారన్న జనరల్ గా ఈ బెండ సాగుకి? వారానికి వచ్చేసి రెండు సార్లు చేస్తాం. వారానికి రెండు సార్లు చేస్తారు. ఓవరాల్ గా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారా? ఓకే, విన్నారు కదా రైతులారా, ప్రస్తుతము మనము రుద్రంకోట అనే గ్రామానికి వచ్చాం. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం అనమాట. అర్బన్ కింద వస్తుంది కదా ఇది. ఓకే, రఘునాథ్ పొలం కదగా. ఈ విలేజ్కి అయితే రావడం జరిగింది అనమాట. మన పక్కనున్న రైతు వచ్చేసి బెండ సాగు అనేది చేస్తున్నారనమాట. 10 క్వింటల్లో తనకు మా సీడ్స్ వాళ్ళది లక్ష్మీ ప్లస్ అనే వెరైటీని తీసుకున్నారు. ఖమ్మంలో తీసుకున్నారంట, హనుమాన్ సీడ్స్లో. సో వెరైటీ బాగుందండి. నేను లాస్ట్ ఇయర్ చింతపల్లి అనే గ్రామంలో వెళ్ళి చూసి తీసుకున్నాను. అది చూసుకుని అక్కడ వేసిన విధంగానే ఇక్కడ కూడా మన పంట కూడా అదే మాదిరిగా ఉందన్నట్టుగా రైతు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ విత్తనాన్ని ఇప్పుడు బెండ సాగు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ వేసుకోవచ్చు అంటారా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అంట. వచ్చి కొనుగోలు కూడా మంచిగా జరుగుతుంది అనమాట. సైజు క్వాలిటీ అంతా బాగుంది అనమాట. సో మీకు తూకానికి కూడా బాగానే వస్తున్నాయి. కాయ మంచిగా ఉంటుంది, చూడ్డానికి మరి కస్టమర్ చూసి పోడు కాయ కొనాల్సింది. ఓకే, ఇదండి రైతన్నలారా, మీరు కూడా ఒకవేళ బెండ సాగు చేయాలనుకుంటే ఈ సీడ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకొని ఈ విత్తనాన్ని కొనుగోలు చేసి వేసుకోండి అనమాట. మంచి ఈల్డింగ్ వచ్చే విధంగానే ఉందన్నట్టుగా రైతు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంతటి సమాచారం, మంచి సమాచారం ఇచ్చిన రైతన్నకు మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుదామండి. థ్యాంక్ యూ అన్న.